ప్రకాశం జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారానే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జి రామన్న కోరారు. చీరాల పర్యటనకు వచ్చిన ఆయన చీరాల డివైఎఫ్ఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ విధానాలతో నిరుద్యోగం తీవ్రమయ్యిందన్నారు. జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీ, రామాయపట్నం పోర్టు, కనిగిరి నిమ్స్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులు ప్రారంభిస్తేనే ఉపాధి పెరుగుతుందన్నారు. గ్రామ వాలంటీర్లను మెరిట్ ఆధారంగా నియమించాలని కోరారు. సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్, చీరాల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జి యేసుబాబు, పి సాయిరాం, బి మోషే కుమారి, ఆర్ నవీన్ కుమార్, కె రాంబాబు పాల్గొన్నారు. నా పేరు రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రకాశం జిల్లా చీరాలపట్నంలో డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రాంతం నిత్యం కరువు కాటకాలతో గత 4 ఏళ్లలో 3 ఏళ్ల పాటు కరువుతో సతమతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఏదైతే హామీలు ఇచ్చాయో, హామీలు ముఖ్యంగా రామేపట్నం పూర్తి అయితేనేమి, అలాగే చీరాల సెకండ్ ముంబైగా పేరు గడిచిన ప్రాంతంలో నిరుద్యోగులు తీవ్రంగా నిరుద్యోగం అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జిల్లాలో పరిశ్రమల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో, విభజన చట్టం హామీ కానీ, అలాగే పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కరువు కాటకాలతో నిత్యం మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో ఈ ప్రకాశం జిల్లాలో ఉంది. కాబట్టి ఈ జిల్లాకు పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో చిత్తశుద్ధి కావాలి. పరిశ్రమలు వచ్చిన వెంటనే వాళ్లకు స్థానికులకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేదు. చాలా పరిశ్రమలు ఈ జిల్లాలో, ఒంగోలు చుట్టుపక్కల ఉన్న అనేక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నాన్ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి డివైఎఫ్ఐగా స్థానికులకే ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలి. అలాగే ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్నది, అలాగే షెడ్యూల్లో పేర్కొంది. కాబట్టి ఆ లెక్కన ఈ జిల్లాకు ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి, నిధులు ఇచ్చి ఈ ప్రాంతం ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన వారు 2. 9.2 జీపీఏ సాధించిన వారు 4. 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది. 9.5 జీపీఏకి పైగా 53 మంది. 9 జీపీఏకి పైగా 87 మంది. 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది. 9.5 జీపీఏకి పైగా 31 మంది. 9 జీపీఏకి పైగా 54 మంది. 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ.